శ్రీరంగం ఎంత చెప్పినా పట్టించుకొని పందుల పెంపక యజమానులు పంట నష్టపోతం అంటున్న రైతులు కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో గ్రామంలోని రైతుల పంట పొలాల్లో పందులు వీరంగం సృష్టించి పంటలు నష్టపరుస్తున్నాయని రైతులు గాలిరాములు తండ్రి పేరు లింగయ్య సయ్యద్ అహ్మద్ తండ్రి పేరు శంషుద్దీన్ ఇద్దరు రైతులు పందుల యజమానులు బడ్డే సాయిలు కు విషయాన్ని తెలియజేయగా మాపై దురుసుగా ప్రవర్తిస్తూ మీకు నచ్చిన విధంగా చేసుకోండి అంటూ పట్టించుకోకుండా పంటలపైకి వదులుతున్నారు చివరకు పెట్టుబడి పెట్టి గింజ ఇంటికి కూడా తీసుకుపోకుండా అంత వృధాగా मरी बाकी पालवुतुन्नामनि प्रति संवत्सरं इदे विधंगा अवुतुंदनि रैतुलु आवेदन व्यक्तं चेस्तुन्नारु ग्राम पेद्दलु तमकु न्यायं चेयालंटू रैतुलु आवेदन व्यक्तं चेस्तुन्नारु ఇల్లు చిన్నై పోతే పోతవాయ 10 ఉర్తై ఒకటి పోతే మైతని ఇల్లంటారు మరి పంట నష్టం ఎట్లనట ఆనికే ఆనికే అవసరం మనం నేను మునుగుతాని ఏ మేషిందా అంటాడు సాపు సూర్య రాచంటిల రాడు మరి మనం ఏన్నన వైల్లు బిరేగా క్లచ్ వైల్లు వెర్తే వచ్చి కడియోసుకొని పోతుంది రాత్రి వచ్చి ఏమంటే ఏం చేసో చేసుకుపో నీ సర్పంచికి భూలా నీ సర్పంచి ఉండాలని అనుకుంటున్నావా ఉల్టా మాట్లాడుతుంది ఇక మేషింది శుద్ధి రాడా అంటే ఏం తిన్నది గదే తిన్నది కదా ఏట ప్రతి ఒక్క సంవత్సరము అంత అదే నిశ్చలకుముంది ఇప్పటి నుంచి అయినా కానీ రైతు పెద్దలకు ఏంటంటే పంట నష్టము ఖరాబ్ అవుతున్నాయి ఊళ్ళకైనా ఇబ్బంది ఇట్లా ఖరాబ్ కాకుండా రైతు పెద్ద మనుషులు జర దయచేసి ఇది అందరూ కనుగొని చూసుకోవాలి నేను చేయలేను ఎడ్డలో ఉన్నాం మాకేం తెలుసు ఇక్కడ ఉండాలంటే ఇప్పుడు మక్కలు కొట్టుకోవాలా పొలాల సో ఎండిపోతుంది ఇక్కడ కావాలిగా ఉండాలంటే ఆడుండొస్తుంది బీడ భూమి కాడ ఏమన్నా అంటే గతనే వస్తాయి ఆడలు ఉంటారు అది అని మాట్లాడుతున్నాడు అది చచ్చిపోతే నేను చూసుకుంటా అతడు గ్రామ పెద్దలు ఏమన్నా నాటేసిన పొద్దుగా ఇక్కడ కవాలు చేస్తున్నాం మేము పందులు వస్తున్నాయి ఇక్కడ రెండు అద్ద బీగ తిన్నాయి కట్ట కింద బిగనర వేస్తే అద్ద బిగ తొక్కుతోనే నోటికి వచ్చింది మొత్తం తొక్కుతోనే తెల్లందాకా పంటున్నాయి మబ్బున మూడు గొట్టగా ఇడుస్తారు పొద్దుదాకా ఇడుస్తారు పందులు పోయి చెప్తే ఏమంటారు దగ్గర ఉన్నాయి పట్టుకోవద్దు మీకు తెలుసు కదా ఎందుకు పట్టుకోవాలా అని మాకు మరపడతారు ఏమో ఎవరి దగ్గరికి పోయినా కానీ మాకు సాయం లేదా అని మేము ఎవరికి అడగడం లేదు గందుకే మేము ఎవరి దగ్గరికి పోతానే వాళ్ళ దగ్గరికి పోతే అడుగు ఒడ్డవాళ్ళు చంపేవారు చంపినాక మనీ ఉన్నదో చెప్పపోతే నాది కాదు వాళ్ళది ఇల్లది కాదు వాళ్ళది మేము సచ్చినాక నాది అని వస్తారు గందికే దయచేసి గ్రామ సర్పంచ్ ఎంపీటీసి జిల్పీజీసి అందరూ న్యాయం చేయాలని కోరుతున్నాము ఇప్పటికైనా దయచేసి మా పంటలకు ఏమైనా నష్టమైంది మీరు కనుక్కొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం కావాలేస్తుండాలా ఆడ చేనులో పని ఏమి చేసుకోవాలా మొత్తానికి ఇట్లా చేస్తే పంట అయిపోయింది ఏమంటే మొత్తం ఇట్లా ఇది రుద్దుకున్నాక ఇది ఏమి అట్టి అట్టి ఉంటుంది నేను ఇక్కడ లోపల గిడికి వస్తా అంటే లోపలే కనిపిస్తాను అల్ల కూడా ఇక ఏం పాలం వస్తుంది సార్ ఇగో ఇదేమన్నా వస్తుంది రైతుకు ఇగో మొత్తం మురిగిపోతుంది ఇగో ఇదేమన్నా వస్తుంది సార్ ఇది ఒక్క ఎత్తు కూడా చేయకి రాదు సార్ ఇది కష్టపడేది వేస్ట్ చూడు సార్